అక్రమంగా ప్రభుత్వ భూముల్లో బఫర్ జోన్లలో ఏవైనా నిర్మాణాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పడాంచెరువ మండలం పోచారం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 62లో పెద్దవాగు బఫర్ జోన్లో అక్రమంగా చేపట్టిన కట్టడాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పోచారం గ్రామంలోని 62 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంది మరియు పెద్దవాగు ఉంది. వాగు ఆనుకొని బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతున్నారని స్థానిక గ్రామ పంచాయతీ వారు ఫిర్యాదు ఇవ్వడంతో గ్రామ పంచాయతీ మరియు పోలీసుల సహకారంతో ఇక్కడ విచ్చేసి కూల్చివేతలు నిర్వహిస్తున్నామని అన్నారు. వాగుకు ఎలాంటి ఆటంకాలు కలిగిస్తే ప్రభుత్వ భూములు బఫర్ జోన్లో ఇల్లీగల్ గా నిర్మాణాలు చేపడితే కూల్చివేయడం అలాగే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు జగన్, ఉప సర్పంచ్ రాజు యాదవ్, వార్డు మెంబర్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సర్వే నెంబర్ 62లో ప్రభుత్వ భూమి ఉంది. దాని నుండి పాముల వాగు లేదా లోకల్ పెద్దవాగు అని పిలుస్తారు. ఆ వాగు బఫర్ జోన్ మరి దాని వాగు కానుకొని కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతుంటే గ్రామ పంచాయతీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళతో పాటు మా రెవెన్యూ వాళ్ళు మేము వచ్చి ఈరోజు పోలీసు గారి సహకారంతో డిస్మెంటల్ చేస్తున్నాము. వాగుకు ఎలాంటి ఆటంకం కలిగించిన ఎవరైనా సరే వాటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ తీసేయడం జరుగుతుంది కాబట్టి అందరు సహకరించాలని కోరుతున్నాం. గవర్నమెంట్ ల్యాండ్ ఏదో ఎక్సర్విస్ మ్యాన్ ఇచ్చిరన్నారు. సర్వే నెంబర్ 62లో ఎక్సర్విస్ మ్యాన్ ల్యాండ్ కూడా ఉంది. కాకపోతే అతని ల్యాండ్ ఇక్కడ దాకా వస్తాను తెలియదు, కానీ 62 మాత్రం గవర్నమెంట్ ఇల్లరేవల్ సార్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి తీసుకుంటున్నారు.